కాంగ్రెస్ గాడిద గుడ్డు ప్రచారంపై సెటైళ్లు వేశారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. కోరుట్ల నియోజకవర్గం ఐలాపూర్ లో ఆయన ప్రచారం నిర్వహించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి వాల్యుయేషన్ వేస్తే నెల రోజుల్లో తెరిపించే బాధ్యత తనదనన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల జోలికి ఎవ్వరూ వెళ్లరని కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు. గాడిద గుడ్డు పెట్టదు రాహుల్ గాంధీ పెడతానని చెప్పినట్టు గూగుల్. ఆ గుడ్డు పొడుగు ఉన్నదా రేవంత్ పొడుగు ఉన్నదా అని అడిగినట్ట గూగుల్. ఆ మోసిన గుడ్డే పొడుగుందట రేవంత్ కన్నా. నువ్వు ముఖ్యమంత్రి గుడ్డు మోసడు ఏందే సభలో ఆ ముఖ్యమంత్రి లెక్కున్నాడు ఆయన పక్కకి. సరే ఈ ముఖ్యమంత్రి అంటే అందరిని తిట్టుకుంటా భాష వ్యవహారం రేవంత్ అందరికి తెలుసు. ఈ పెద్ద మనిషికి ఏంటంటే ఆయన కూడా గుండు పోస్తున్నాడు. ఈ 75 సంవత్సరాల జీవన రెడ్డి కూడా గుండు పోస్తాడా? పక్కకు చెప్పాలా రేవంత్ రెడ్డికి? ఏమైనా నువ్వు ముఖ్యమంత్రి ఏమో మర్చిపోయినావా అని చెప్పాలా? చెప్పే ఈయన కూడా గుండు పోస్తున్నాడు. ఈ గుండు పోతాడా పోయి పార్లమెంట్కి ఓట్లేస్తే? అంటే అంత చిల్లర చిల్లర చేస్తున్నారు, రాజకీయాలు అబద్ధాలు చెప్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. 2013లో భారతీయ జనతా పార్టీ స్థాపన అయిందా? అక్కడ ఏం ఎలక్షన్లు ఉండవు, అక్కడ ఏం రాజకీయాలు ఉండవు. ఆడ ప్రతిరోజు 24 మంది డాక్టర్లు, 11 మంది అడ్వకేట్లు. ఎప్పుడు ఏ లేబర్ క్యాంపులో మన పిల్లగాళ్ళకి ఇబ్బందులు వస్తే ఫ్రీ సర్వీస్ ఇస్తుంది ఆడ భారతీయ జనతా పార్టీ, ఇండియన్ పీపుల్ ఫోరం పేరు మీద. మొన్న కరోనాలో 8 ఫ్లైట్లు పెట్టిండ్రు, 8 ఫ్లైట్లు సొంతంగా 8 ఫ్లైట్లు పెట్టింది అక్కడ నుంచి మన వాళ్ళని ఇక్కడ తీసుకొస్తానికి కరోనా వచ్చినప్పుడు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ముట్టేది లేదు, ఎవరు వచ్చేళ్ళకి వెళ్ళి తీసుకొని ముస్లింలకు ఇచ్చేది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ బతుకున్నంత కాలం ఇది ఎవ్వరు కూడా ఈ రిజర్వేషన్లను ముట్టుకోరు. కాంగ్రెస్ వాడిని నీ గ్యారంటీన సంగతి ఏంద్రా అని అడుగుతావని అందరినీ మభ్యపెట్టనీకి, అందరిని టాపిక్ డైవర్ట్ చేయనీకి కొత్త పూటకం పెట్టిండు. కొత్త పూటకం పెట్టి అమిత్ షా వీడియోని, ఎవరైనా కేంద్ర హోంమంత్రి వీడియోని మార్పు చేసి పెడతారా అమ్మ? వచ్చారు పోలీసు వాళ్ళు. అందుకని ఇంకా రేవంత్ పోలీసు వాళ్ళే వచ్చిండ్రు. ఈ అబద్ధాలు మానకపోతే రేపు సీబీఐ కూడా